వెల్కమ్ టు అవర్ ఛానల్. మూడు అదృష్ట రాశులు. ఈ రాశుల వారికి త్వరలోనే గురుభగవానుడు యొక్క ఆశీస్సులతో ప్రమోషన్స్, జీవితంలో సంతోషం రాబోతుంది. గురు భగవానుడి ఆశీస్సులతో కొన్ని రాశుల వారికి మంచి చేకూరుతుంది. ఆ రాశుల వివరాలు ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గురు భగవానుడు 9 గ్రహాల్లో శుభవీరుడు. ఆత్మవిశ్వాసం, సంపద, సౌభాగ్యం, వివాహ వరం, సంతాన వరం ఇస్తాడు. బృహస్పతి సంవత్సరానికి ఒకసారి తన స్థానాన్ని మార్చుతాడు. గురు భగవాను సంచారం ఇన్ని రాశులపై భారీ ప్రభావాన్ని చూపుతుంది. జ్యోతిషశాస్త్ర ప్రకారం బృహస్పతి ఒక రాశిలో సంచారం మొదలు పెడితే అన్ని రకాల యోగాలు కలుగుతాయి. గురుగ్రహం మేషం నుంచి వృషరాశులకి ప్రవేశం చేశాడు. బృహస్పతి రాశిలో మార్పు మాత్రమే కాదు, అన్ని రకాల కార్యకలాపాలు అన్ని రాశులపై ప్రభావం చూపుతాయి. జూన్ 13 బృహస్పతి రోహిణి నక్షత్రంలో ప్రవేశిస్తాడు. బృహస్పతి 20 వరకు నక్షత్రంలోనే ఉంటాడు. ఇది చంద్ర దేవుడితో చెందిన నక్షత్రం. బృహస్పతి రోహిణి నక్షత్ర సంచారం అన్ని రాశులపై ప్రభావం చూసినప్పటికీ కొన్ని రాశుల వరకు రాజయోగం ఇచ్చింది. ఇది ఏరు రాశిచక్రాలు మీరు ఇక్కడ మరి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సింహరాశి వారు, గురువు నక్షత్ర సంచారం మీకు మంచి ఫలితాలు ఇస్తుంది. మీరు పనిచేసే చోట పెద్ద మార్పు చేకూరుతుంది. కొత్త వ్యాపారం ప్రారంభించే అవకాశం ఉంది. కొత్త పెట్టుబడులు మంచి లాభాలు తెచ్చిపెడతాయి. పనిచేసే చోట ప్రమోషన్, జీతం పెరుగుతుంది. ఉన్నత అధికారులు మీకు అనుకూలమైనటువంటి ఫలితాలను ఇవ్వబోతూ ఉన్నారు. కన్యరాశి వారు, గురు సంచారం మీకు మంచి ఫలితాలు ఇస్తుంది. అదృష్టం, సంపూర్ణ మద్దతు లభిస్తుంది. గురుగ్రహం చూపింపుపై పట్టడంతో మీరు వివిధ ప్రయోజనాలు పొందుతారు. వ్యాపారంలో ఊహించిన లాభం ఉంటుంది. ఆర్థికంగా లాభాలను పొందుతారు. తులారాశి వారు, బృహస్పతి నక్షత్ర సంచారం మీకు వివిధ రకాల యోగాలు ఇస్తుంది. మీకు అదృష్టం, పూర్తి మద్దతు లభిస్తుంది. నిరుద్యోగులకు మంచి ఉద్యోగం లభిస్తుంది. పనిచేసే చోట ప్రమోషన్, జీతం, పై అధికారులతో అనుకూలమైనటువంటి వాతావరణం ఉండబోతుంది. అన్ని సమస్యలు కూడా పూర్తిగా తొలగిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని జ్యోతిష పండితులు తెలియజేస్తూ ఉన్నారు. వీడియోస్ లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.